హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీవ్ హోమ్ స్టైల్ టుడే రాజీవ్ హోమ్ స్టైల్లో ఎన్నాను ఏ విధంగా కలుపుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఎన్నాను కలుపుకోవటానికి మొదటగా టీ డికాషన్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక చిన్ని గిన్నెను పెట్టేసి అందులో ఒక గ్లాసుడుమైన వాటర్ని వేసి వాటర్ని బాగా మరిగించండి వాటర్ మరుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేయాలి ఈ టీ డికాషన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించండి బాగా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డికాషన్ని ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్న డికాషన్ని కూడా మరో ఐదు నిమిషాల పాటు చల్లారబెట్టండి చల్లారిన డికాషన్నే ఎన్నలోకి కలుపుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు ఎన్న కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా సరే టీ డికాషన్ అయినా కాఫీ పౌడర్నైనా దేన్నో ఒక్కదాన్ని మాత్రమే యూజ్ చేయాలి అలాగే పెరుగైనా లెమన్ అయినా ఏదో ఒక్కటి మాత్రమే వాడాలండి అన్నింటిని వేసి మిక్స్ చేయకూడదు నేను ఇక్కడ బంజారాస్ ఎన్న పౌడర్ని తీసుకున్నాను ఇందులో హైబిస్కస్ ఆమ్లా బ్రహ్మి మేతి బ్రింగరాజ్ వంటి పౌడర్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి నేను దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను మీరు ఏ బ్రాండెడ్ ఐటెంనైనా తీసుకోవచ్చు వీకేర్ హెన్నా అయినా నుపూర్ హెన్నా అయినా అనూస్ హెన్న అయినా బ్రింగరాజ్ హెన్న అయినా దేన్నైనా వాడుకోవచ్చండి మొదటగా హెన్న ప్యాకెట్ని కట్ చేసి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు పౌడర్ని తీసుకుంటున్నాను మీరు హెయిర్ ఎక్కువగా ఉంటే కనుక ఎక్కువగా పౌడర్ని తీసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్ల హెన్న పౌడర్ని తీసుకుంటున్నాను ఇందులో లెమన్ని కట్ చేసి జ్యూస్ని యాడ్ చేసుకోవాలి లెమన్ అయినా పెరుగునైనా దేన్నో ఒక్కదాన్ని మాత్రమే వాడండి అన్నింటిని వేసి మిక్స్ చేయొద్దు అన్నింటినీ హెయిర్ అనేది అబ్జార్బ్ చేయలేదండి కొన్నింటిని మాత్రమే హెయిర్ అనేది లాగేస్తుంది అనమాట ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిపేసి కొద్ది కొద్దిగా డికాషన్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి లమ్స్ అనేవి ఏమీ లేకుండా స్మూత్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి జుట్టు చివర్లలో చిట్లిపోతూ ఉంటుంది కదా అలాంటి వారు కంపల్సరిగా హెన్నాను వాడవచ్చండి హెన్నాను వాడటం వల్ల జుట్టు చివర్లు అనేవి చిట్లిపోకుండా ఉంటుంది ఈ హెన్న అనేది మనకు మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అనమాట హెన్నాలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి జుట్టుకి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ఇది తగ్గిస్తుంది హెన్న అనేది జుట్టుకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా కూడా యూజ్ అవుతుంది ఈ హెన్నాని హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట వరకు ఉంచుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఒక గంట తర్వాత చల్లటి నీటితో షాంపూ ఏమీ యూజ్ చేయకుండా వాష్ చేసుకోవాలి వేడి వాటర్ని అస్సలు వాడద్దండి షాంపూను కూడా వాడద్దు కావాలంటే నెక్స్ట్ డే షాంపూతో వేడి వాటర్తో హెడ్ వాష్ చేసుకోవచ్చు ఎన్న జుట్టు కుదుళ్ళ నుంచి మనకి బలోపేతం చేస్తుందండి ఈ హెన్న హెయిర్కి అప్లై చేయటం వలన న్యాచురల్ డే అప్లై చేయాల్సిన అవసరం అనిపించదు మనకి న్యాచురల్ డేకి ఈ హెన్నాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎన్న పెట్టిన వెంటనే మనకు కలర్ అనేది కూడా ఏమీ రాదు పెట్టంగా పెట్టంగా మనకు కలర్ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది ఇంతేనండి ఎన్నాను కలుపుకోవటం ఇంతేనండి హెన్నాని మిక్స్ చేసుకోవటం మరి మీకు ఈ ప్రొసీజర్ నచ్చినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు